ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుజరాత్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ రోడ్డు ప్రమాదాలు బాగా పెరుగుతున్నాయి. ప్రమాదాల సంఖ్యను తగ్గించడం ఎలా అన్న దానిపై అహ్మదాబాద్లోని ఓ హోటల్లో రహదారి భద్రత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్త్ సేఫ్టీ అండ్ సస్టైనబుల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుజరాత్తో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు. ఇందులో తెలంగాణ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ పుప్పాల పాల్గొన్నారు. ప్రమాదాల నియంత్రించడం ఎలా, మరణాల సంఖ్యను ఎలా తగ్గించాలి, రోడ్డు డిజైన్ ఎలా ఉండాలి, ఎలాంటి ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలి వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీనివాస్ పుప్పాలను ట్రాఫిక్ అవగాహన కోసం కృషి చేసినందుకు లైఫ్ టైం అవార్డుతో సత్కరించారు. ఆయనతో పాటు మరికొందరు కూడా ఈ అవార్డులను అందుకున్నారు. मेजॉरिटी ऑफ एक्सीडेंट हैपेंस बिकॉज ऑफ ओवर स्पीड. एक्सीडेंट होता है और एक्सीडेंट का इम्पैक्ट भी ज़्यादा रहता है ओवर स्पीड से, इसलिए ओवर स्पीडिंग का एवरीवेयर ओवर स्पीडिंग है. थोड़ा ओवर स्पीडिंग को कंट्रोल करना पड़ता, और अपार्ट फ्रॉम ओवर स्पीड फैटिग, जो नींद आता है रात में रेस्ट नहीं है तो वो, उसको भी ड्राइवर्स जरा वर्किंग आवर्स रिड्यूस करके, रिड्यूस मीन्स मिनिमम वर्किंग आवर्स, और दो घंटे के एक बार रेस्ट लेना. ड्रंक एंड ड्राइविंग तो आपको अहमदाबाद में, गुजरात में तो नहीं है, मगर अदर फैक्टर्स ओवर स्पीडिंग, फैटिग ड्राइविंग, मोबाइल फोन ड्राइविंग, वायलेशन ऑफ रूल्स, हम देखा है अपोजिट साइड से गाड़ियां आ रहे हैं, ये पूरा थोड़ा कंट्रोल कर. ऑपरेशनल हेल्थ सेफ्टी एंड सस्टेनेबिलिटी एसोसिएशन ऑफ इंडिया नाकु लाइफ टाइम अचीवमेंट अवार्ड इच्चिंदी. इंदुलो मुख्यंगा एंदंटे रोड सेफ्टी लो గత 30 సంవత్సరాలుగా పనిచేసినందుకు, అలాగే రీసెర్చ్ పేపర్స్ జర్నల్స్లో పబ్లిష్ చేసినందుకు, సొసైటీలో కమ్యూనిటీలో కొంత అంటే రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించినందుకు ఈ అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దొరికింది. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ గుజరాత్లో నేను చూసింది ఇక్కడ ట్రాఫిక్ అవేర్నెస్ బాగుంది.